కడబూర శబ్దం టీవీ పరిచర్య ప్రతి మంగళవారం రాత్రి 8:30 ప్రార్థనా టీవీ విజయవాడలో, మరియు ప్రతి బుధవారం ఉదయం 11:30 ప్రార్థనా టీవీ మచిలీపట్నంలో పాస్టర్ ప్రసాద్ కొర్నేలి గారు వాక్యం అందించెదరు. క్రీస్తు ప్రవచన సంఘం, శాంతినగర్, పటమటా, విజయవాడ. సెల్ నంబర్ 9701247639. చూసి దైవదీవెనలు పొందగలరు. కే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ గణ వేదిక, నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ గణ వేదిక, నీ ప్రేమ నాపై చల్లారి పోదు తిరగలేదు, నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరగలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడనా యేసయ్య, మనలేను నిన్ను చూడక అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమనై ఉన్నాను. లోకంలో ఎన్నో మార్గాలున్నాయి, రకరకాల మార్గాలున్నాయి. ఏ మార్గములో వెళ్ళినా నీకు రక్షణ కలగదు, ఏ మార్గములోకి వెళ్ళినా నీ శాప విమోచన కలగదు, ఏ మార్గములోనికి వెళ్ళినా నీకు స్వస్థత కలగదు. కానీ యేసు మార్గములోనికి నువ్వు వస్తే అన్నిటికీ విరుగుడు ఒకటే, యేసు రక్తం. అందుకని 2000 సంవత్సరాల క్రితము మన కొరకు ఆయన ఈ భూమి మీదకు వచ్చి శరీర ఆకారాన్ని ధరించుకొని, మనుష్య రూపాన్ని ధరించుకొని, మనలో ఒకడిగా ఆయన తగ్గించుకొని 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ప్రపంచ నడివడ్డున యెరూషలేము ప్రాంతములో ఆయన మన కొరకు అర్పణగా బలియాగమైపోయాడు. అందుకని మన వేదాలు ఏం చెప్తున్నాయి? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఒక వ్యక్తి తన పాపాలు పోవాలంటే పరిశుద్ధ రక్తము కావాలి. పరిశుద్ధ జంతువుల రక్తము, పశువుల రక్తము, ఎడ్ల రక్తము దేనికి పనిచేయదు. పాపము లేని, మచ్చలేని రక్తము కావాలి. ఆ రక్తమే యేసు రక్తం. ఆ రక్తమే యేసు రక్తం అని ఎట్లా చెప్పగలుగుతున్నామంటే, ప్రపంచంలో కోట్లాది దేవతలు అనబడిన వారు ఉన్నా, దేవుళ్ళు అనబడిన వారున్నా, ప్రపంచంలో ఆ శరీరాన్ని అర్పించి మన కొరకు బలియాగము చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు మాత్రమే. యేసు ఒక్కడే. అందుకనే ప్రపంచానికి సవాలు చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? సవాలు చేశాడు ప్రపంచానికి. ఇప్పటికీ రుజువులు ఉన్నాయి యెరూషలేములో. అందుకని చాలామంది యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి వస్తున్నారు, చూసి వస్తున్నారు. కనుక ఒక వ్యక్తి పవిత్రంగా బ్రతకటమే ఆశీర్వాదం. పవిత్రంగా బ్రతకటమే ఆశీర్వాదం. శరీర కార్యాలను విసర్జించి, అందుకని యెషయా 55:2 అంటాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇస్తారు? అది పనికిరానిది, అది వ్యర్థమైనది. దేనికి రోకలు ఇస్తున్నారు? చాలామంది బాప్తీసం తీసుకొని కూడా మద్యపానం తాగుతున్నారు. చాలామంది బాప్తీసం తీసుకొని రక్తంలో కడగబడి కూడా తినకూడనివి తింటున్నారు. దేవుని సన్నిధిలో శాపానికి గురవుతాం. జాగ్రత్త. ఒక వ్యక్తి పవిత్రంగా, నిన్ను బట్టి నీ పిల్లలు మారాలి, నిన్ను బట్టి నీ ఇంటి వారు మారాలి, నిన్ను బట్టి నీ బంధువులు మారాలి, నిన్ను బట్టి ఆ సమాజంలో నీ ఇరుగు పొరుగు వారు మారాలి. ఏం మారాలా? మతంలోనికి మార్పిడి కాదు ఇది. ఏం మారాలంటే పవిత్రంగా బ్రతకటానికి ఇది ఒక మార్గం. అందుకనే ఒక వ్యక్తి శరీర కార్యాలకి దూరమై జీవిస్తే అదే పవిత్రత. ఆ పవిత్రత ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో. బడికెళ్తే పాఠాలు నేర్చుకుంటాం, గుడికెళ్తే భక్తి నేర్చుకుంటాం. కనుక దేవుని సన్నిధికి వస్తున్నాం, మన పిల్లల్ని ఎంతో ఖర్చు పెట్టి బడికి పంపిస్తున్నాం. కానీ సండే స్కూల్కి చాలామంది పిల్లల్ని తీసుకురావట్లా. అంటే మీకు కూడా ఇప్పుడు పిల్లలకి ఫీజు వేయాలి,
ఎంత ఫీజు వేస్తే అమ్మో ఫీజు కట్టాలని చెప్పి తీసుకొస్తారు కదా. ఆదివారం ఒక్కరోజు సెలవా, అమ్మ అయ్యా పడుకుంటున్నారా అన్న వద్దు. దేవుని సన్నిధిలో బాల్య దినముల నుంచే వారిని అలవాటు చేయటం, బాలులుగా ఉండినప్పుడే వాళ్ళని ఏం చేయాలా, దేవుని సన్నిధికి అలవాటు చేయాలా. కనుక దేవుని సన్నిధిలో ఆశీర్వాదం గురించిన కొన్ని మాటలు మనం వింటున్నాం. ఏమిటంటే ఆశీర్వాదము అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఏముండాలా, ఆతృత కలిగి ఉండాలి. రెండవది పవిత్రంగా బ్రతకటమే ఆశీర్వాదం. క్లుప్తంగా చెప్పుకుంటూ నేను ముందుకెళ్ళిపోతా. మూడవది విధేయత. ఒక వ్యక్తి వినయంగా ఉండటమే ఆశీర్వాదం. ఒక వ్యక్తి యాకోబు రాసిన పత్రిక 4:6-10 మనం గమనించినట్లయితే గర్వంగా ఉంటే కాదు, ఒక వ్యక్తి దైవత్వం సంపాదించుకొని బ్రతకటమే ఆశీర్వాదం. విధేయత ఎవరి దగ్గర ఎక్కడ నేర్చుకోవాలా, పరిశుద్ధ గ్రంథాలు అబ్రహాము దగ్గర, దావీదు దగ్గర, ఎవరి దగ్గర, యేసు ప్రభు వారి దగ్గర. ఎందుకంటే నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక నా యొద్ద మీరు నేర్చుకొనుడి. దేనత్వం కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. ప్రభు దృష్టిలో మనం తగ్గించుకోవాలి. అందుకని 1 పేతురు రాసిన పత్రిక 5:5 మనం చూసినట్లయితే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తానన్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. కనుక ఒక వ్యక్తి మందిరానికి వచ్చి మనం ఆశీర్వదించబడాలంటే దేనత్వం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలా, యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి అని చెప్పిన మాటలు. మన మాటలో తగ్గింపు ఉండాలా, మన పాటలో తగ్గింపు ఉండాలా, మన పరివర్తనలో తగ్గింపు ఉండాలా, అది ఆశీర్వాదం. ఆశీర్వాదానికి మూడో మెట్టేంటి, మనం మాట్లాడుతున్న మాటలో తగ్గింపు ఉండాలా, మన ప్రవర్తనలో తగ్గింపు ఉండాలా, ఇంకా మన పాటలో తగ్గింపు ఉండాలా. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటగా ఆశీర్వదించబడాలంటే ఆతృత కావాలి. రెండవది అయ్యా చెప్పండి పవిత్రత. మూడవది విధేయత. నాలుగవదిగా ఆశీర్వదించబడాలి అంటే దాతృత్వం కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. ఏంటిది, దాతృత్వం కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. సామెతలు రాసిన గ్రంథము 11:24-25 నీళ్లు పోయేవానికి ఏం పోస్తాడు దేవుడు, నీళ్లు పోయబడతాడు. ధనవంతుడు లాజరు జీవితాన్ని మనం గమనిస్తే లాజరు ధనవంతుడి ఇంటి వాకిటే పడి ఉన్నాడు. ఏ రోజైనా ఒక ముద్ద అన్నం వేశాడా, ఎంగిలి మెతుకులు కూడా అట్లా, వస్త్రాలు లేక, తింటాని తిండి లేక ఆ గుమ్మం దగ్గర వేచి ఉంటే ఒక్క ముద్ద అన్నం. ధనవంతుడు లాజరు చరిత్ర అందరికీ తెలుసు. నిజంగానే దాతృత్వం లేనివాడు. మందిరానికి వస్తున్నాం, ప్రతి ఒక్కరు దాతృత్వం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఒక వ్యక్తి దాతృత్వం కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. చాలామంది తక్కువ ఇచ్చి దరిద్రులు అవుతారు, లేని దానికంటే ఎక్కువ ఇచ్చి ఏమవుతారు. ఇప్పుడే కదా వాక్యం చదివాం, తగిన దానికంటే చెప్పండి, తగిన దానికంటే లేమి గలవారు కలరు, ఔదార్యము కలిగిన మనసు కలిగిన వారు ఎలా ఉంటారు, పుష్టి కలిగి ఉంటారు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయి. చాలా మట్టుకు, ఎంత మట్టుకు మనం ఔదార్యం కలిగి ఉన్నాం. మన సంఘంలో సమాజంలో ఎదవరాళ్ళు, అనాథ పిల్లలు ఎంతమంది, చాలామంది ఉండి కూడా సాయం చేయలేని స్థితి. అటువంటి మనసు మనం కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే ఔదార్యం దాతృత్వం కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. అనాథ పిల్లలకు సాయం చేయాలి, చాలామంది సంఘంలో వదిలేస్తారు, బయటికి వెళ్ళిపోతారు. సంఘంలో కూడా గుర్తించాలి, ఎంతమంది లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత మట్టుకు మనం సాయం చేస్తున్నాం మనసు కలిగి. ఔదార్యం దాతృత్వం కలిగిన మనసు వాళ్ళకి చేయాలి. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి. సమాజం కొరకు ఇది చెప్తున్నాను. ఆత్మీయులకు ఒక మాట, మలాకి రాసిన గ్రంథము 3:9 మలాకి రాసిన గ్రంథము, దేవునికి ఇచ్చే విషయంలో మనం దాతృత్వం కలిగి ఉండాలి. పాత నిబంధనలో దశమ భాగం గురించి ఇక్కడ రాయబడింది ఏమనంటే, మీరు ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నారు, మనకు 10,000 వస్తున్నాయి, 100 రూపాయలు ఎవరిది, దేవుడిది. ఎంత మట్టుకు మనం దశమ భాగం తీస్తున్నాం, ఇది పాత నిబంధన. మనం ఆశీర్వదించ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:6-9 వరకు మనం చదివినట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడంట. మందిరానికి మనం నేర్చుకోవలసినవి ఇవన్నీ. ఎంతమంది దాతృత్వం కలిగి ఉన్నాం, నీకు 5,000 వస్తున్నాయి, అందులో దశమ భాగం ఎంత తీస్తున్నావు, నీకు 10,000 వస్తున్నాయి, ఎంత తీస్తున్నావు. మనల్ అందరు కూలి పనులు చేసుకునేవాళ్ళు. కనుక మీకు వచ్చిన దాంట్లో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి మనము
ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది ఆత్మీయులకు చెప్తున్న మాట. గోణిగి ఇవ్వకూడదు, బలవంతంగా కాదు. ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఖచ్చితంగా ఇది మనం చేయవలసిన పని. సేవకులైనా, సంఘమైనా, కుటుంబాలైనా, దేవునికి, దేవుడిచ్చినవి దేవుడికి మనం ఏం చేయాలా? ఖచ్చితంగా తీయవలసిందే. కనుక దాతృత్వం కలిగి, నిజంగా మీరందరు దాతృత్వం కలిగి ఇవ్వబట్టి పరిచర్య ఎట్లా కొనసాగుతుంది. అందరు దాతృత్వం కలిగిన మీరు ఇస్తున్న ప్రతి రూపాయి కూడా దేవుని సన్నిధిలో ఎట్లాగా దేవుడు దీవిస్తున్నాడు. మనము దీవించబడాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? మనకు వచ్చిన దాంట్లో దశంభాగం తీయాలి. రెండవదిగా అనాథ పిల్లలు, యాదవరాళ్ళని, వాళ్ళను కూడా మనం ఏం చేయాలా? చూసే దాతృత్వమైన మనస్సు మనము కలిగి ఉండాలి. అందుకని దేవుడు అంటారు, వెదజల్లండి, విస్తరించండి. అది మా కొరకు కాదు, మన దేవుని పరిచర్య కొరకు. ప్రభు దీవించి విస్తరింప చేయునుగాక. ఆశీర్వాదము అంటే, ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిది ఏంటిది? ఆతృత. రెండవది, మూడవది, నాలుగు దాతృత్వం, ఐదవ మాట నైపుణ్యత. ఒక వ్యక్తి ఒక పనిలో ప్రావీణ్యత కలిగి ఉండటమే ఆశీర్వాదం. అందుకనే సామెతలు రాసిన గ్రంథము 22:29 పనిలో నైపుణ్యత కలిగిన వ్యక్తి, ఏ వ్యక్తి అయితే పనిలో నేర్పరితనము నైపుణ్యత కలిగి ఉంటాడో అతడు ఎక్కడ నిలబెడతాడంట? దేవుడు రాజులు అధికారుల ఎదుట నిలబెడతాడంట. చాలామంది పని చేస్తారు కానీ పనిలో పనితనం ఉండదు. మన సంఘబిల్లు అందరూ ఆటనగర్ పనులు ఉన్నారు ఇక్కడ, మంచి పనివాళ్ళు, మేషకొంకులు కానీ కిషోరన అసలు నెంబర్ వన్ పనోళ్ళు. వాళ్ళు కనుక పని చేస్తే ఏ లోపం కూడా ఉండదు. ఇంకా ఉన్నారు బిడ్డలు, పేర్లు చదవలేదని అనుకోవద్దు, చెప్తున్నా. మనం చేసే ప్రతి పనిలో నేర్పరితనము కావాలి. అలాంటి వాళ్ళని దేవుడు ఎక్కడ నిలబెడతాడంట? శరీర పనులోనే కాదు, సంఘములో కూడా పని కలిగి మనం ఉండాలి. సంఘంలో ఎంతవరకు మనం పని కలిగి ఉంటున్నాం? సేవకులతో ఎంతవరకు పని కలిగి ఉంటున్నాం? ఆదివారం ఒక గంట వచ్చి వెళ్ళిపోవటం కాదు. సంఘంలో ఏ పని మనం చేస్తున్నాం? ఎంతవరకు పనుల్లో సహకరిస్తున్నాం? ప్రతిరోజు కూడా సంఘంలో పని కలిగి ఉండాలి. ప్రతిరోజు అంటే మీ పనులు చేసుకోవాలి. ఖాళీ సమయంలో దేవుని సన్నిధిలో ఏం చేయాలా? పరిచర్య చేయాలా. అందుకని శిష్యులు, దేవుడేం చెప్పాడు? శిష్యులు అన్నాడు మనల్ని. ఆయన వెంబడించాలి. శిష్యుడు ప్రతిరోజు వెంబడిస్తాడు, భక్తుడు ఒక పోటే వస్తాడు. భక్తులు ఒకరోజే ఉంటారు, ఆ సమయానికి వచ్చి వెళ్తారు. శిష్యులు ప్రతిరోజు వెంబడిస్తారు. దేవుడు మనకిచ్చింది శిష్యరికం. అందుకని మీరు నా శిష్యులై ఉండు అంటాడు. దేవుడు ఏమంటాడు? మీరు నా శిష్యులై ఉండు. కాబట్టి ఒక వ్యక్తి పనిలో ప్రావీణ్యత కలిగి ఉండటమే ఆశీర్వాదం. చేసే పనిలో ప్రావీణ్యత సంపాదించుకోవాలి. అందుకనే వ్రేళ్లకు పోరాటం, చేతులకు యుద్ధాన్ని నేర్పువాడు ఆయన చేసే ఏ చిన్న పనైనా పర్ఫెక్ట్గా ఉండాలి. అవి చేతి పనులైనా వ్యాపారాలైనా ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా చెప్పాలా? అందుకని మత్తయి సువార్త 25:21 నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక, లూకా శుభవార్త 16:10 యజమాని అడుగుతున్నాడు, నువ్వు కొంచెంలో, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. దేవుడు ఇన్ని సంవత్సరాల్లో నీకు పలు రకాల తలాంతులు ఇచ్చాడు. ఎంతవరకు దేవుని సన్నిధిలో ఆ తలాంతులను వాడుతున్నావు? ఎంతవరకు ఆ తలాంతులను ఉపయోగిస్తున్నావు? మనుషులు బట్టి కాదు, రేపు దేవుడి సన్నిధిలో న్యాయపీఠం ఎదుట, ధవళ సింహాసనం ఎదుట నిలబడే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజున నిలబడినప్పుడు నువ్వు ఇచ్చిన, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు ఎంతవరకు ఉపయోగించావు? వాళ్ళు సరిగ్గా లేరయ్యా, వాళ్ళని బట్టి నేను వెళ్ళలేదని నువ్వు అంటే అక్కడ దేవుడు ఒప్పుకోడు. సంఘంలో ఇట్లా అంటున్నారయ్యా, నేను అందుకే ఇట్లా చేయలేదయ్యా అంటే అక్కడ దేవుడు ఒప్పుకోడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు దేవుని సంఘములో నువ్వు వాడబడాలా? అందుకనే బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక ఎక్కువలో దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. నీకు ఇచ్చిన తలాంత ఏంటి నువ్వు గ్రహించు. పాటలు పాడే తలాంత ఇచ్చాడా? వాక్యం అందించే తలాంత ఇచ్చాడా? పరిచర్య చేసే తలాంత ఇచ్చాడా? నీళ్లు పట్టేదా? పట్టాలు వేసే బాధ లేదు, సరసంటి గారు ఈ రాళ్ళు వేపించేశారు కనుక. ఊడ్చి తడిగుడ్డ పెట్టాలి. సంఘంలో చాలా పనుంది, సంఘ పరిచర్యలో చాలా పనుంది. ఆ పనులు ఎంతవరకు సహకరిస్తున్నావు? సేవకులకు ఎంతవరకు సహకరిస్తున్నావు? సువార్త కూడికలు ఉన్నాయి, సువార్త చెప్పే పనుంది. ఎంతవరకు ప్రార్థన చేసే తలాంతు, ఉపవాసం ఉండే తలాంతు, భారం కలిగి కన్నీరు గార్చే తలాంతు ఎక్కడ పెట్టావు? ఇవన్నీ మన దివిటీలు ఏమైపోతున్నాయి? చివరి దినాల్లో మనం ఉంటున్నాం, మన దివిటీలు అట్లా ఉన్నాయి, ఆరిపోతున్నాయా?
మన బిడ్డలు మన కుటుంబ పరిస్థితులు మానసిక వేదనను బట్టి కృంగిపోయి దేవుని సన్నిధికి దూరమై దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ ఉదయకాల ఆరాధనలో దేవుడు మనల్ని ప్రశ్న వేస్తున్నాడు, ఎంతవరకు దేవుని సన్నిధిలో ఇచ్చిన తలాంతులు నువ్వు వాడుకుంటున్నావు? ఎంతవరకు క్యారెక్టర్ కలిగి ఉంటున్నావు? దేవుని సంఘములో క్యారెక్టర్ లేని బ్రతుకును ఆయన ఆశీర్వదించడు. కనుక కరోనా టైంలో 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తి టీచర్ జాబ్ చేసి కూరగాయలు అమ్ముకున్నాడు రోడ్డు మీద. అది తప్పు కాదు, తప్పుడు పనులు చేస్తే తప్పు. కనుక మన క్యారెక్టర్, మన జీవితము దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలి అంటే నీతిమంతునికి కలిగిన కొంచెమైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కొంచెమే, కానీ దేవుడు ఏం చేస్తాడు? దానిని ఆశీర్వదిస్తాడు. కనుక మనకు కలిగినది కొంచెమే, ఆ కొంచెంలోనే యదవరాలు పిండి కొంచెమే ఉంది, ఆ పోటే ఉంది. దైవజనుడైన ఏలియా వచ్చాడు, ఆ కొంచెం మీదే చేతిలోయమ్మా, మొదటి అప్పు నాకే అన్నాడు దైవజనుడు. ఆమె సొనగలేదు, గొనగలేదు, ఈయనకిస్తే మాకు అయిపోద్ది అనుకోలేదు, ఉన్నది సేవకుడికి ఇచ్చింది, నీ చేతులు పెట్టమ్మా అన్నాడు. నూనె బుడ్డలో నూనె తక్కువ కాలేదు, పిండి తక్కువ కాలేదు. 3.5 సంవత్సరాలు పోషించబడింది ఆ యదవరాలు కుమారుడు. రోజు నీ కొంచెమని నువ్వు బాధపడుతున్నావా? అప్పులు బాధలని బాధపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో యువదకాలపు ఆరాధనలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కొంచెమునైనా నువ్వు నీతిగా ఉండు, పవిత్రంగా బ్రతుకు, దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు జీవించు, నీకున్నది కొంచెమే అయినా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఒక వ్యక్తి ఆశీర్వాదము అంటే మొట్టమొదటి ఏంటిది చెప్పాలి, స్వరమెత్తి ఆశీర్వదించబడాలంటే ఆతృత ఉండాలి. 2, 3, 4, 5, 6 చెప్తున్నాను. 2 మాటలు చెప్పి క్లుప్తంగా నేను ముగించేస్తాను. 6వది సహోదర ప్రేమ. కీర్తనలు రాసిన గ్రంథము 1:1-3 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక. అందరికి వచ్చిగా చదవండి. చెట్టు వలే ఉంటాడు సహోదర ప్రేమ. మంచి స్నేహితులు సహోదర ప్రేమ భావం కలిగి ఉండాలి. ఆ సహోదర ప్రేమ కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఒక వ్యక్తి మంచి స్నేహభావం కలిగి ఉండటమే ఆశీర్వాదం. నువ్వు ఒక మంచి స్నేహభావం ఎదుటి వ్యక్తి వల్ల ఒక మంచి స్నేహభావం కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. చాలామంది మీరు ఏ ఫెలోషిప్కి వెళ్తారు, ఒక మంచి సంఘాన్ని, ఒక ఆత్మీయ నాయకుల్ని, ఒక మంచి సహవాసాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. ఏ సంఘంలో నువ్వు నాటబడ్డావో, ఏ పరిచర్యలో నువ్వు సహకరిస్తున్నావో, ఏ ఆత్మీయులతో సహవాసం కలిగి ఉన్నావో, ఏ సేవకులతో నువ్వు కలిగి ఉన్నావో, ఒక వ్యక్తి మంచి స్నేహభావం కలిగి ఉండటమే అదే గొప్ప ఆశీర్వాదం. దానియేలుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. యవన బిడ్డలు, ఎవరు పడితే వాళ్ళు కాదు నీ స్నేహితులు, యవన కుమార్తెలు, యవన కుమారులు ఇక్కడున్నారు. ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? చాలామంది స్నేహాలు చేసి మోసపోయి నష్టపోయి జీవితాలను కోల్పోయి పతనమైపోయిన తర్వాత అంతా కోల్పోయి అప్పుడు తెలుసుకొని వచ్చిన తర్వాత ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉంటుందా? యవన బిడ్డలు, స్కూల్స్ కాలేజీలకు వెళ్తున్న, జాబులకు వెళ్తున్న బిడ్డలు, ఇక్కడ ఉన్న యవన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? దానియేలుకు 3 ఫ్రెండ్స్. దానియేలుకు ఆపద వస్తే 3 కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. నీ సహవాసం ఎవరితో? చాలామంది ఫేస్బుక్లో నాకు 300 మంది ఫాలోవర్లు అంటారు, ఫేస్బుక్లో 500 మంది అంటారు, 200 మంది అంటారు. ఫేస్బుక్లో మోసపోయిన వాళ్ళు, వాట్సాప్లో మోసపోయిన వాళ్ళు ఎంతమంది చూడట్లేదు మనము. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఎవరి స్నేహాన్ని మనం కలిగి ఉన్నాం? ఈ లోకంలో ఎవ్వరూ మంచి స్నేహితులు లేరు, యేసు ప్రభు ఒక్కడే మంచి స్నేహితుడు. సంఘములో యవన బిడ్డలారా మీరు జాగ్రత్త, మీరు ఫోన్లు చూస్తున్నప్పుడు జాగ్రత్త, ఫేస్బుక్లు టిక్టాక్లు ఇవి కాదు. ఎవరితో స్నేహం? ఆ స్నేహం చేసేటప్పుడు వివేచన కల వాక్యాన్ని చూస్తున్నావా? బైబుల్ అసలు నీ ఖాళీ సమయంతో బైబుల్ చదివి ప్రార్థన చేస్తే నీకు ఫోన్లో కూడా అంత పని ఉండదు, ఆ ఫోన్లో చాటింగ్ చేసేది కూడా అంత పని ఉండదు. కనుక యువదయకాల ఆరాధనలో ఒక మంచి సహోదర ప్రేమ కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. 2, 3, 4, 5, 6 బా సూపర్. దేవుడి వాళ్ళు మీకు ఆశీర్వాదం ఇచ్చినట్టే చివరి మాట చెప్పి ముగించుకుందాం. 7వది ఆశీర్వదించబడాలి అని అంటే ఐక్యత కావాలి.
ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏముండాలా? ఐక్యత. కీర్తనలు రాసిన గ్రంథము 133వ కీర్తన. దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలంటే ఐక్యత. ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. దేవుడు అంటాడంట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఎట్లా ఉంటుంది? తల మీద పోయబడి అహరోను, అది తల మీద పోయబడంట, అహరోను గడ్డం మీదగా కారి అంగీల అంచుమట్టుకు దిగజారిన పరిమళ తైలం అంట. ఒక వ్యక్తి శ్రమ పడుతున్నారు, కుటుంబాలు ఆశీర్వాదం చూడట్లేదంటే, ఆశీర్వాదం కావాలంటే ఇది కావాలి. ఏం కావాలా? కుటుంబాలు భార్యాభర్తలకు ఐక్యత కావాలా, తల్లి బిడ్డలకు ఐక్యత కావాలా, బంధువుల మధ్యలో ఐక్యత కావాలా, తర్వాత సంఘములో ఐక్యత కావాలా. ఎప్పుడైతే ఐక్యత ఉంటే దేవుడు అంటాడంట ఆశీర్వాద, ఏయ్ నువ్వు అక్కడికి వెళ్ళు అంటాడంట. ఆశీర్వాదాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళి అక్కడుండి ఐక్యత దగ్గరుండి అంటాడంట. అందుకని మనలో ఏం కావాలా? ఐక్యత కావాలి. సఖ్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడుండి. సోదరులు ఐక్యతగా ఉన్నారు కాబట్టి అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. శాశ్వత జీవాన్ని దేవుడు అక్కడ ఉంచాడు. కనుక అపోస్తల కార్యములు 2:1-2 వచనాల్లో ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడేముంటుంది? పరిశుద్ధాత్మ ఉంటుంది. యోహాను సువార్త 17:20 వచనములో యేసుప్రభువారు చెప్పిన మాట, మనమందరము ఐక్యతలో ఉండాలి. మొట్టమొదట సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. రెండవదిగా ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటుంది. మనమందరం ఐక్యతలో ఉండాలని యేసుప్రభువారు చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 వచనాల్లో చప్పట్లు కొడదాం. ఈ వచనాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ వచనాన్ని బట్టి కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం ఎట్లా ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలంట. ఐక్యతను కాపాడుకునే విషయంలో ఎలా ఉండాలా? శ్రద్ధ కలిగి ఒకరినొకడు సహించుచు భరించుచు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి సాత్వికముతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలి. మనం మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ఇవన్నీ నేర్చుకోవడానికి వస్తున్నాం. మందిరానికి ఎందుకు వస్తున్నారు? మీరు ఎందుకు వెళ్తున్నారు చర్చి కంటే? ఏం చెప్తారు? నేర్చుకోవడానికి. ఎంతవరకు నేర్చుకుంటున్నాం? ఎంతవరకు పాటిస్తున్నాం? ఎంతవరకు మనం నేర్చుకున్నవి మనం సాక్షిగా దేవుని సన్నిధిలో జీవిస్తూ మన కుటుంబ జీవితాల్లో సమాజంలో సంఘములో మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఎంతమందిని ప్రభువులోకి నడిపించాం? ఇది ప్రశ్న. కాపాడుకోవటంలో శ్రద్ధ కలిగి దేవుని ఇచ్చిన ఈ సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుంటూ దాన్ని అవలంబిస్తూ నడుస్తూ ఎంతవరకు మన సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో దేవునికి సేవకులకి ఇంటి వారికి సమాజానికి సంఘానికి నమ్మకముగా ఉంటూ ఎన్ని ఆత్మల్ని మందిరానికి తీసుకొస్తున్నాం? ప్రశ్న వేసుకోండి. ఈరోజు నేను ఆశీర్వదించబడలేదని నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం అంటే ఏదో ఇల్లులు కార్లు బంగ్లాలు బంగారం డబ్బు ఇది కాదు, ఆస్తి కాదు, అది దీవెన. నిజమైన ఆశీర్వాదం అంటే ఒక వ్యక్తి ఆతృతగా ఉండటమే. అంతేనా? ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదానికి 7 మెట్లు. మొదటి మెట్టు ఏంటి? 2వది? 3? 4? 5? 6? చివరిది? ఇవన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకొని మన హృదయంలో పదిలము చేసుకొని మన గృహాలకు వెళుతూ ఈ వాక్యాన్ని నెమరు వేసుకొని దీని ప్రకారం గనక జీవిస్తే ఈ 7 ఆశీర్వాదాలు మనకి కలుగునుగాక, దేవుడు మన సంఘంలో ఇచ్చునుగాక, కృమ్మరించునుగాక, సహాయం చేయునుగాక. కనుక మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ మాటలన్నీ ప్రభు మన వినికిళ్ళలో ఫలభరితంగా మార్చునుగాక. ఆశీర్వాదం కావాలని ఎంతమంది ఆశతో ఉన్నారు. ఈ ఉదయకాలప ఆరాధనలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మోకరించి 2 వస్తారు ఆకాశం వైపు చాపి, అయ్యా ఇంతవరకు ఆశీర్వాదం అంటే ఏంటో అనుకున్నా. దేవుని సన్నిధిలో ఆసక్తి లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించాడు. నువ్వు ఎంతవరకు ఆసక్తి కలిగి వస్తున్నావు, ఎంతవరకు ఆశ కలిగి ఉన్నావు, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఎంతవరకు ఆశ కలిగి చూస్తున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, చివరి ప్రార్థన, ఈ చివరి ప్రార్థన. దయచేసి ఇంకా అందరూ మోకరించినట్లయితే, ఇంకా అందరం కూడా మోకరించినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరూ అమ్మా ప్రార్థన, చివరి ప్రార్థన. ఈ సమయము దేవుడు మనకి అనుగ్రహించాడు, కృపనిచ్చాడు. ఈ కృపలో మనము చాలా జాగ్రత్తగా
ప్రభువును మనం వేడుకుందాం. సమయం లేదు, మనం అనుకున్నాం సమయము ఇంకా ఉందలే, కాలం గడుపుతున్నాం, కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాం, సమయం ఎంతో సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాము. ఈ మంచి సమయం వచ్చింది, ఈ మంచి సమయం మనం ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ఈ ఉన్నది ఎప్పుడు ఏ క్షణము ప్రభు రాబోతున్నాడు మనకు తెలియదు. ఇదిగో ఆయన ఆరోహణమైన వెళుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి, కొన్ని కొంత జనరేషన్ వచ్చేసింది, ఇక నువ్వు నేను అనుకున్న ఆలస్యం లేదు. ఇక ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ విశ్వాస జీవితాలని కాపాడుకుంటూ ప్రభు కొరకు మనం సిద్ధపాటు కలిగి ప్రభు నామం ఘనత కొరకు అదిగో మనం ఎత్తబడేటువంటి మొదటి గుంపులో ఉండేటువంటి సంఘముగా మనం ఉండాలి. మొదటి గుంపులోనే నువ్వు ఎత్తబడాలి. మొదటి గుంపులో నువ్వు ఎత్తబడాలంటే ఇగో నువ్వు ప్రార్థన చేయాలి, కనిపెట్టుకొని ఉండాలి, దేవుని పరిశుద్ధ పాదాల దగ్గర వెతకాలి. ఇంకా వేటి వేటి కోసం ఎదురు చూస్తున్నావేమో, ఇండ్లు కట్టుకోవాలని చూస్తున్నావేమో, బిడ్డలు పెళ్ళిళ్ళు చేయాలని చూస్తున్నావేమో, లేకపోతే ఇంకొకటి సాకులు చెప్తున్నావేమో. ఈ సాకులు చెప్పే సమయం లేదు, ఇదే మంచి సమయం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ మంచి సమయాన్ని దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూచువారమై ఉండాలి, సిద్ధపడిన సంఘముగా ఉండాలి, సిద్ధపడి కలిగిన వారమై ఉండాలి, సిద్ధ మనసు కలిగిన వారమై ఉండాలి అని బైబిల్ లేఖనాలు మనకు ఘోషిస్తూ ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు విన్నని మాటలు అమూల్యమైన మాటలు ప్రభువా, దివ్యమైన మాటలు ప్రభువా. అయ్యో ఈ మాటల ద్వారా నీ బిడలు అగో ఆశీర్వదించబడుతూ అనేకమైన ఆశీర్వాదానికి కారకులుగా ఇగో నీ పిల్లలని నింపమనేదిగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సంఘము ఆశీర్వాదానికి కారకులుగా నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘముగా మేము ఆశీర్వాదానికి అగో ముందుండడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. చేరు వచ్చిన ప్రతి బిడ్డలు ప్రభువా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని అగో చెప్పబడిన లేఖన భాగాలు, చెప్పబడిన సాక్ష్యాలు, ఇంకా చాలామంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పడానికి ఉన్నారు, వాళ్ళని కూడా దర్శించండి. గొప్ప సాక్ష్యాలు నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా నింపండి. అనేక గొప్ప గొప్ప కార్యాలు అగో గడిచిన వారంలో మేము కూడా చాలా కాలు తండ్రి ఇన్ఫెక్షన్ అయి చాలా ఇబ్బంది పడ్డాము ప్రభువా. నన్ను ఈ మళ్ళీ మరుసటి వారం వచ్చేటప్పటికి స్వస్థపరిచి మందిరంలో నీ పిల్లలు ఎదుట నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే చేరు వచ్చిన ప్రతి కుటుంబాలు, వృద్ధులు బలహీనులు ఉన్నారు, చిన్న బిడ్డలు యవనస్తులు ఉన్నారు, వృద్ధులు బలహీనులు ఉన్నారు, ప్రతి బిడ్డలను మీరు స్వస్థపరచండి. నూతన మేళతో కృపతో నింపుతూ సర్వసత్యంలోకి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలు అనంత నాశనం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన గట్టి చెప్పాలి. తండ్రి ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెనలు. మన తండ్రి అయిన దేవుని యొక్క మహాకృపయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంతోషము, పరిశుద్ధాత్మందలే ఆనందము వచ్చి చేరి వచ్చిన ప్రతి కుటుంబాలకును, వాక్యం అందించిన దాసురాలు తన కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ప్రభుని కృపతోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.